బ్లడ్ డొనేషన్లో పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ రికార్డు సృష్టించింది. సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఒకే రోజు 801 యూనిట్ సేకరించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు ఈ భారీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నమోదు చేశారు. విశాఖ పారిశ్రామిక వాడలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. ట్రస్ట్ సభ్యుల సహకారంతో అరుదైన రికార్డు సాధించామని చైర్మన్ సురేష్ తెలిపారు. మొదట్లో మేము చూస్తుంటే రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదని ఒక ఆలోచనతో ట్రస్ట్ పెట్టడం జరిగింది. దానికోసమే మేము బ్లడ్ బ్యాంక్స్ రన్ చేస్తున్నాం. మన ప్రపంచ జనాభాలో కనీసం 4 కోట్ల యూనిట్లు కావాలి మనకి బ్లడ్ నిల్వలు, కానీ మనకున్నవి 40 లక్షల యూనిట్లే ఉన్నాయి. అంటే ఇంత తక్కువ మంది ఎందుకు యువత ఇస్తున్నా ఇవ్వట్లేదు అనేది ఒక ఆలోచనతో మేము పెట్టడం కానీ యువతను అందరినీ మోటివేట్ చేయడం కానీ జరుగుతుంది. ట్రస్ట్ అంబిషన్ ఒకటండి, మాకు కంట్రోల్లో ఊపినంత వరకు ఈ ట్రస్ట్ సక్సెస్ఫుల్గా నడపాలని, మాకు ఊపుకున్నంత వరకు పేదలకు సహాయం చేస్తూ ఉండాలని. ఈ ట్రస్ట్ ఇప్పుడు 800 యూనిట్లు అనేది ఎవరికి పోటీ కాదు సార్, ఎవరితో మేము పోటీ పడం. అంటే సర్వీసులో మేము ఏదో చేయాలని ఆత్రం తప్ప లేకపోతే ఎవరిని డబ్బులు తీసుకురావడం అది ఎప్పుడు ఉండదండి. అందరూ కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇప్పుడు మా ట్రస్ట్కి వచ్చి ఈరోజు వచ్చిన వాళ్ళు చాలా